తెలుగులో స్టార్ హీరోలు ఈ మధ్య రీమేక్ సినిమాలను తెగ చేస్తున్నారు. కెరీర్ కష్టకాలంలో ఉన్నప్పుడు రికవర్ అవ్వాలంటే రీమేక్ కథలు టానిక్లా వాడుకొని మంచి ఎనర్జీతో మళ్లీ ఫామ్లోకి వస్తున్నారు. అయితే ఒక్కోసారి కొన్ని కథలు ఒరిజినల్ లాంగ్వేజ్లో హిట్ అయినా రీమేక్లో మాత్రం అంతగా హిట్ అవడం లేదు. దర్శకులు అందుకే రీమేక్ కథలను తెరకెక్కించాలంటే కొంచెం భయపడతారు. ఇక అసలు విషయానికి వస్తే తమిళ్లో భారీ హిట్ అందుకున్న మల్టీస్టారర్ చిత్రం విక్రమ్ వేద ఇప్పుడు టాలీవుడ్లో రీమేక్ అవ్వనుంది. మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమా 11 కోట్లతో తెరకెక్కి 75 కోట్లను రాబట్టింది. దీంతో పరభాష నటులు ఆ కథపై కన్నేశారు. టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో నటించే హీరోలపై అనేక రూమర్స్ వస్తున్నాయి. వెంకటేష్, నాగార్జున అండ్ రానా అంటూ అనేక మంది హీరోల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరొక జంట పేరు వినిపిస్తోంది. రానా అండ్ మాస్ మహారాజా రవితేజ ఫైనల్ అయినట్లు టాలీవుడ్లో టాక్. రీసెంట్గా రాజా ది గ్రేట్ సినిమాతో ఫామ్లోకి వచ్చిన రవితేజ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతాడని భావించారట. మరి వీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాకపోతే ఒకే ఫ్రేమ్లో మాధవన్ అండ్ విజయ్ సేతుపతి సెట్ అయినట్లు రానా అండ్ రవితేజ సెట్ అవుతారా, ఆ విషయం ఒకసారి ఫోటోషూట్ చేస్తే కానీ తెలియదేమో.